నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు క్రాంతి కుమార్ పులిపాటి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను డిస్కస్ చేసే అంశం ఏంటంటే, ఈ కోవిడ్-19 కరోనా నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు సిలబస్ని తగ్గించడం జరిగింది. 9th క్లాస్ బయాలజీ విషయానికి వచ్చినట్లయితే మనకి టోటల్గా సిలబస్ని ఎంత తగ్గించారు, డిలీట్ చేసినటువంటి అంశాలు ఏంటి, సో ఏ సిలబస్ని మనము యాన్యువల్ ఎగ్జామ్స్ ప్లస్ ఇంటర్నల్ అసెస్మెంట్ కోసం మనం చదువుకోవాలనే విషయాల్ని మనము ఈ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. టీఎస్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ సిఆర్టీ వాళ్ళ యొక్క రెఫరెన్స్ తోటి మనకి ప్రొసీడింగ్ ఇచ్చారు. ఈ ప్రొసీడింగ్ ఏంటంటే, దీంట్లో యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ సిలబస్ని అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ని ఏం చేశారంటే, సిలబస్ ఏంటి, యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ సిలబస్ ఏంటి అనేది రెండుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ రెండుగా డివైడ్ చేసినప్పుడు దీంట్లో యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ సిలబస్ అనేది మనకి ఇంటర్నల్ అసెస్మెంట్లో అంటే ఎఫ్ఈఎస్లో కానీ నెక్స్ట్ యాన్యువల్ ఎగ్జామ్ ఎస్సీఎస్లో కానీ మనకి కన్సిడర్ చేయడం అనేది జరగదు. అంటే వీటిలో నుంచి క్వశ్చన్స్ అనేవి రావు. సో ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ద కాన్సెప్ట్స్ ఆర్ యూనిట్స్ ఫర్ యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ సిలబస్ విల్ నాట్ బీ ద పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ అసెస్మెంట్స్ అండ్ ఇయర్ ఎండ్ సమేటివ్ అసెస్మెంట్ ఆర్ బోర్డ్ ఎగ్జామ్. సో యాక్టివిటీ బేస్డ్ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ సిలబస్ అనేది మనకి ఇంటర్నల్ అసెస్మెంట్లో కానీ లేదా సమేటివ్ అసెస్మెంట్లో కానీ లేదా బోర్డ్ ఎగ్జామ్స్లో కానీ ఇది మనకి రావడం అనేది జరగదు. ఈ ఇయర్కు మాత్రమే ఇది కూడా. ఇప్పుడు 9th క్లాస్ బయాలజీలో ఏ టాపిక్స్ని యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లో పెట్టారు, యాక్టివిటీ బేస్డ్ టాపిక్స్లో పెట్టారు చూద్దాం. సో 9th బయాలజీ మనకు వచ్చేసి దీంట్లో 9th బయాలజీలో మనకు ఉన్నటువంటి చాప్టర్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ చాప్టర్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, సెకండ్ వన్ ప్లాంట్స్ టిష్యూస్ యానిమల్ టిష్యూస్, 4th వన్ ట్రాన్స్పోర్టేషన్ త్రూ ప్లాస్మా మెంబ్రేన్, 5th వన్ డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్, 6th వన్ సెన్స్ ఆర్గాన్స్, 7th వన్ యానిమల్ బిహేవియర్, 8th వన్ ఛాలెంజెస్ ఇన్ ఇంప్రూవింగ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ 9th వన్ అడాప్టేషన్స్ ఇన్ డిఫరెంట్ ఇకోసిస్టమ్స్, 10th వన్ సాయిల్ పొల్యూషన్ అండ్ 11th వన్ బయోజియోకెమికల్ సైకిల్స్. అయితే దీంట్లో కొన్ని లెసన్స్ని మనకి యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ లెసన్స్గా మార్చడం జరిగింది. ఒకసారి చూద్దాం, ఫస్ట్ నుంచి ఏ వేటిని మార్చారో చూసినట్లయితే, ఫోర్త్ వన్ ఏదైతే ఉందో ప్లాస్మా మెంబ్రేన్ ట్రాన్స్పోర్టేషన్ త్రూ ప్లాస్మా మెంబ్రేన్ అనే లెసన్ని ఇది యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ లెసన్గా మార్చడం జరిగింది. అంటే దీంట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాన్యువల్ ఎగ్జామ్లో కానీ ఇంటర్నల్ అసెస్మెంట్లో కానీ రావు. నెక్స్ట్ 6th లెసన్ సెన్స్ ఆర్గాన్స్ కూడా యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ లెసన్గా మార్చడం జరిగింది. 7th వన్ యానిమల్ బిహేవియర్ కూడా మార్చడం జరిగింది. సో ఈ విధంగా మనకి టోటల్గా 3 లెసన్స్ని అంటే మనకు ఉన్నటువంటి 11 లెసన్లో 3 లెసన్స్ని మనకి యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ లెసన్గా మార్చడం జరిగింది. ఒకటి సెన్స్ ఆర్గాన్స్, ఇంకొకటి ట్రాన్స్పోర్టేషన్ త్రూ ప్లాస్మా మెంబ్రేన్ అండ్ యానిమల్ బిహేవియర్. ఈ 3 లెసన్స్ని కూడా మనకి యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ లెసన్గా మార్చారు. వీటిలో మనకి ఎఫ్ఈఎస్ కానీ లేదా ఎస్సీఏ కానీ దీంట్లో నుంచి క్వశ్చన్స్ అనేవి రావు. కాబట్టి మిగిలినటువంటి చాప్టర్స్ని మనము చదువుకుంటే సరిపోతుంది.